మమ్మీ రోజు బ్రేక్ఫాస్ట్ కి మాకు చపాతీ చేయబోతుంది. చూద్దామా ఎట్లా చేస్తారు. రండి చూద్దాం. 1 కప్ ఆటా. దీని తర్వాత మళ్ళీ మనం సాల్ట్ వేసుకొని కొంచెం లైట్ గా వాటర్ వేసుకొని కలిపేసుకొని ఈ ముద్దలా కావుతుందన్నమాట. ఈ ముద్దలా చేసేసుకొని 10 నిమిషం పక్కన పెట్టేయొచ్చు అదన్నమాట. అట్లా చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసేసుకొని వీటితో చపాతీ ఇలా బాగా రోల్గా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక కప్ ఆటా కొంచెం అట్లా చేసుకున్న చపాతీని మనం ప్యాన్ హీట్ అయ్యాక మనం వేసేసుకున్నాం కాబట్టి కాసేపు దాన్ని బాగా పొంగి వచ్చేదాకా మనం వేట్ చేయాలి. ఒకవేళ పొంగి రాకపోతే వెనక్కనే వేసుకోవచ్చండి. అట్లా ఆయిల్ వేసేసుకున్నాం. చపాతీ రెడీ అయిపోయింది కానీ నేను ఇంకా ప్యాన్ మీద వేసుకోలేదు. హీట్ అయిపోయింది. ఇప్పుడు చపాతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టిఫిన్ చేయాలి. మేము కొంచెం నన్ను మళ్ళీ కలుస్తాను. Okay, now.